ఎప్పటి నుంచి ఇప్పుడు ఈ మాంకాలమ్మ గారికి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఒక మాంకాలమ్మ పోనము సమర్పించడము జరుగుతుంది నువ్వు చెప్తాను అమ్మవారు అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా కానీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము ఎల్బీ నగర్ భూలక్ష్మమ్మ ఎల్బీ నగరా ఓమ్మా నువ్వు చెప్పినమ్మా కనదాని నువ్వు చెప్పమ్మా నల్గొండ నుంచి వచ్చాము మేము అమ్మవారంటే ఇష్టం అమ్మవారంటే అంటే నమ్మకం నల్గొండ వచ్చాము చల్లని తల్లి అందరినీ కాపాడుతుంది నచ్చాము మరి ఇప్పుడు ఆన ముసురు పడుతున్నాయి తల్లి మరి ఇప్పుడు ఇంకా ఆనలు పడాలంటారా వద్దంటారా పడాలి పడితేనే కళ్యాణం పాడైపోయింది గారు పెద్దసారి ఏవో రౌండ్ తిరుగుతుండ్రు ఆనలు పడద్దా ఆనలు పడి జనాలు కొడకపోతున్నారు మళ్ళీ మీరు ఆనలు పడాలంటే నరవలోకం మొత్తం ఆనమైపోతుంది వానలు పడి అట చేద్దాం తెలంగాణలు కావాలి వానలు ఎక్కువ లేవు కదా పంట పైర్లు వండాలంటే ఇప్పుడు పడితేనే పంట పైర్లు వంతాయి తెలంగాణ కావాలి వాన మనకు దీపాల దాకా వానలు ఉంటేనే పంటలు వంతయి ఇక ఈ శివశాస్త్రులు మాత్రం ఒకటే మాట అంటారు ఆనలు వానలు ఉంటారు మరి ఆనలు వాడి మన లీడర్లు అందరూ ఏమో మొత్తం లోక మధ్య కొడుకపోతే వాళ్ళు తిరుగుతున్నారు ఎటుబడి ఆనలు వాడన నీళ్ళు అంటారు మరి ఏం చేద్దాం వాళ్ళే అందరి కోసం చూస్తున్నారు లేని మన బతుకెట్లు ఉంటది మరి వానదేవుడు ఉంటేనే మనకు బతుకులు రోజు గుంటలు మనలు వండుతాయి మరి ఆనలే దేవుడు లేని మన మేడికల్ బతుకుతాం ఏం దీని బతుకుతాము మరి అదైతే వాస్తవమే కదా మరి కావాలి మనకు వాన దేవుడు ఉంటేనే అన్ని బతుకాలి బతుకుతాయి పిల్ల జిల్లా అందరు బతుకుతారు మరి ఇప్పుడు కొంతమంది కపలకు పెళ్లి చేసారు మన వానలు బతలేవు ఇప్పుడేమో ఇప్పుడు కపలకు విడాకులు ఇరో విడాకులు ఇరా అని ఒకటి సోషల్ మీడియాలో మీడియా ఇచ్చిన కప్ప మాత్రం ఎక్కడ పోదు భూత గంగదేవులోనే ఉంటుంది ఆమె కప్ప మాత్రం ఎక్కడ పోదు మరి గంగమ్మ కోపానికి ఎంతో మంది ఆనందరు బిడ్డ కొంచెం మంచి ఆగమైతురా ఎరగేదాం ఆగమైతురు ఆగమ ఐతలేరాని అంటలేము అంత తల్లే చూసుకుంటది అచ్చరా ఆ అంత వాళ్ళే ఆ తల్లిలే చూసుకుంటారు ఏదేమైనా మొత్తం మాంకాలమ్మ తల్లి చూసుకుంటుందట మరి రెండు వందల ఏడు రెండు వందల ఏడు సంవత్సరాల చరిత్ర ఉన్న మాంకాలమ్మ మరి ఇలా పుట్టు పుట్టుకు ముసుగు రాలుతుంది అయినా కానీ బోనాలు మాత్రం బ్రహ్మాండంగా వెళ్తారు ఒక దారి వేసుకుందాం ఏదో